హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ చాలా లాంగ్ టైం తర్వాత వీడియో చేస్తున్నాను. రీజన్ ఏంటంటే మధ్యలో ఇల్లు కట్టించాను, చాలా టైం పట్టింది. అండ్ ఇంటి తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న పనుల వల్ల చాలా డిలే అయితే అయింది. అండ్ రెగ్యులర్గా థియేటర్ వీడియోస్ అన్నీ కూడా చేస్తాను. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంటికి ప్రజెంట్ కావాల్సిన ఒక గీజర్ తీసుకున్నాను. ఆ గీజర్ ఎలా ఉంది దాని రివ్యూ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. తరచేసి కొంత లేట్ అయినా కూడా మంచి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ హావెల్స్ గీజర్ అయితే తీసుకున్నాను. సో ఆ గీజర్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఏంటి, అన్బాక్సింగ్ అనేది. నేను కొన్న గీజర్ వచ్చేసి హావెల్స్ అడోనియా స్పిన్ 25 లీటర్ స్టోరేజ్ గీజర్. మనకు గీజర్స్లో ఇన్స్టంట్ గీజర్స్ అండ్ స్టోరేజ్ గీజర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇన్స్టంట్ గీజర్లో మనకు అప్పటికప్పుడు హాట్ వాటర్ హీట్ అయి వస్తుంది, అండ్ స్టోరేజ్ గీజర్లో మనం హాట్ వాటర్ని హీట్ చేసుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు. యాక్చువల్లీ నాకు ఈ గీజర్ని అన్బాక్సింగ్ చేయాలి, వీడియో చేయాలని ఉద్దేశం అయితే లేదు, కానీ పిల్లల ఉత్సాహం చూసిన తర్వాత వీడియో చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది. అండ్ ఇవి మనకు ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్. చాలా వరకు గీజర్స్లో ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ రావు, కానీ ఈ గీజర్లో మాత్రం ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్ రెండు వచ్చాయి. అండ్ వాటి క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి వాల్కి గీజర్ని ఫిక్స్ చేయడానికి స్క్రూస్. ఈ స్క్రూస్ వచ్చేసి మనకు టైల్స్ మీద ఫిక్స్ చేయాలంటే మాత్రం ఈ స్క్రూస్ వాడతారు, లేదు డైరెక్ట్గా పైన గోడకి ఫిక్స్ చేయాలంటే మాత్రం మనకు ఐరన్ చీలలు, బాంబే చీలలు ఉంటాయి కదా, ఆ బాంబే చీలలు వాడితే సరిపోతుంది. ఇప్పుడు మనం చూస్తుంది పవర్ సప్లై అడాప్టర్ ప్లగ్. ఈ ప్లగ్ స్పెషాలిటీ ఏంటంటే షాక్ సేఫ్ ప్లగ్. అంటే చాలా వరకు గీజర్స్లో మనకు ఎర్త్ రావడము, షాక్ రావడం చూస్తుంటాము, కానీ ఈ ఇందులో వాడిన టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకు షాక్ సేఫ్గా ఉండడం వల్ల గీజర్కి ఎర్తింగ్ కానీ షాక్ కానీ రాకుండా ఉంటుంది. ఈ గీజర్లో యూజ్ చేసిన ఫెరోగ్లాస్ కోటింగ్ టెక్నాలజీ ద్వారా గీజర్ లోపల తొందరగా రస్ట్ పట్టకుండా గీజర్ లైఫ్ స్పాన్ని ఎక్కువగా ఉండేలాగా చూస్తుంది. అలాగే కొన్నిసార్లు గీజర్ బాగా హీట్ అయిపోయినప్పుడు గీజర్స్ పేలిపోకుండా ఇంకోలా గ్లాస్ కోటెడ్ హీటింగ్ ఎలిమెంట్ అలాగే యానోడ్ రాడ్ని యూజ్ చేయడం ద్వారా ఎంత టెంపరేచర్ ఉన్నా కూడా విత్హోల్డ్ చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు మనకు పవర్లో లీకేజ్ ఏమైనా ఉన్నప్పుడు అక్కడ నుంచి గీజర్కి ఎర్త్ రాకుండా, షాక్ రాకుండా షాక్ సేఫ్ ప్లగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మనకు టెంపరేచర్ హై అయినప్పుడు నీళ్లు బాగా హీట్ ఎక్కిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఒక కలర్ చేంజింగ్ ఒక నాబ్ ఉంటుంది, అందులో మనకు రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇందులో మనకు టెంపరేచరు నార్మల్గా ఉన్నప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది ఆ చుట్టూ లైట్. తర్వాత ఎప్పుడైతే వాటర్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనకు ఆ బ్లూ కలర్ కాస్త రెడ్ కలర్ అయిపోయి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇదొకటి బెనిఫిట్ అనిపించింది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఒకటి బ్లూ కలర్లో ఉన్నది వచ్చేసి వాటర్ ఇన్లెట్, తర్వాత పక్కనున్న ఆరెంజ్ కలర్ వచ్చేసి వాటర్ అవుట్లెట్. ఆరెంజ్ కలర్ నుంచి హాట్ వాటర్ వస్తాయి, అండ్ బ్లూ కలర్ నుంచి లోపలికి మన కోల్డ్ వాటర్ అయితే వెళ్తుంది. నేను ఈ గీజర్ని అమెజాన్ నుంచి బై చేశాను. కాస్ట్ వచ్చేసి 11,299 పడింది నాకు. ఇంత కాస్ట్ పెట్టి గీజర్ని కొనాలా అని అంటే ఒకటి ఏంటంటే ఇందులో మనకి ఇన్స్టంట్ గీజర్స్ ఉంటాయి, 3,000 4,000 వచ్చేస్తాయి. కాకపోతే ఇన్స్టంట్ గీజర్ ఏంటంటే మనకు అప్పటికప్పుడు కొంత హాట్ వాటర్ వస్తుంది, తర్వాత మళ్ళీ హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. సో మార్నింగ్ కొంచెం హరీబరీగా ఉన్నప్పుడు మనకి ఇన్స్టంట్ గీజర్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. సో స్టోరేజ్ గీజర్ అనుకోండి, ఒకేసారి 25 లీటర్కి సంబంధించిన హాట్ వాటర్ని హీట్ చేసేసి అందులోనే స్టోర్ చేసుకుంటుంది. ఒకేసారి పొద్దున్నే ఆన్ చేసేసి అందరూ ఒక 4-5 ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ స్టోరేజ్ గీజర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చాయిస్ అనేది మీ ఇష్టం, స్టోరేజ్ గీజర్ కొనాలా ఇన్స్టంట్ గీజర్ కొనాలనేది దీన్ని బట్టి మీ ప్రిఫరెన్స్ని బట్టి ఆలోచించుకోండి. ఈ గీజర్ని నేను సెప్టెంబర్ 1 రోజు అమెజాన్లో బుక్ చేశాను, ఈరోజు నవంబర్ 8. సో దగ్గర దగ్గరగా 2 మంత్స్ వాడిన తర్వాత నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఒకటి ఏంటంటే సైజ్ వైజ్ అండ్ అపీరెన్స్ వైజ్ మాత్రం కొంచెం హెవీగా ఉంటుంది, కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఎందుకంటే 25 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ కాబట్టి కొంచెం బండగా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం చాలా బాగుంది. నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా స్టోరేజ్ గీజర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం నేను హావెల్స్ అడోనియా స్పిన్ బ్రాండ్ అయితే
ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే చాలా బాగుంది. అండ్ మీరైతే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే ఫీల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.